ఇప్పటికే పార్టీకి సంబంధించి, ఓటమి తర్వాత జరిగినటువంటి తప్పిదాలకు సంబంధించి కానివ్వండి, ఓటమికి కారణాల పైన ఆయన ఒకసారి పునరాలోచించుకున్న తర్వాత వాటన్నిటినీ కూడా ప్రక్షాళన చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఒక్కొక్కటిగా పార్టీకి సంబంధించి నిర్ణయాలు చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు. నియోజకవర్గాల వారీగా, అలాగే జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా కొత్త కొత్త వారికి అవకాశం ఇస్తూ, అలాగే పార్టీని ముందు నుంచి నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పదవుల్ని కట్టబెడుతుంది వైసీపీ అధిష్టానం. దానికి అనుగుణంగానే ఇప్పటికే నియోజకవర్గాలకు సంబంధించి స్థిరంగా ఉన్నటువంటి నేతలందరికీ కూడా తిరిగి బాధ్యత అప్పగిస్తూనే, ఎవరైతే పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారో, దాంతోపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించిన ఆ నియోజకవర్గాలకు కూడా కొత్త ఇన్ఛార్జ్ను కూడా నియమిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసుకున్న తర్వాత పార్టీకి సంబంధించి పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు, అంటే ఎన్నికల సమయంలో పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు కానివ్వండి, ఆ తర్వాత పార్టీ గెలుపు కోసం పనిచేసిన వాళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా తగినటువంటి పదవులు ఇస్తూ వస్తున్నారు. తాజాగా ఇండస్ట్రీకి చెందినటువంటి శ్యామలకి వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కీలక పదవిని అప్పగించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వైసీపీకి సంబంధించి ఆమెకు బాధ్యతలు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. దీనికి సంబంధించి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ప్రెస్ నోట్ను కూడా రిలీజ్ చేశారు. ఈ ప్రెస్ నోట్లో రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్యామలతో పాటు రోజా కూడా ఉన్నారు. అయితే శ్యామల గత ఎన్నికల్లో వైసీపీకి సంబంధించి ముమ్మరంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వైసీపీకి సంబంధించి, వైసీపీ అభ్యర్థులకు సంబంధించి ఆమెకు ఎన్నికల్లో పాల్గొని వాళ్ళకి మద్దతుగా కూడా మాట్లాడుతూ వచ్చారు. ఆ తరుణంలో శ్యామల మీద ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా ఇండస్ట్రీ తరఫున చాలా తక్కువ మంది మాత్రమే వైసీపీకి మద్దతుగా మాట్లాడుతూ వచ్చారు, వైసీపీకి సంబంధించి సపోర్ట్ చేస్తూ వచ్చారు. సో అలాంటి వాళ్ళు శ్యామల ముందుండి వైసీపీ గెలవాలని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండోసారి తిరిగి సీఎం అవ్వాలని చెప్పేసి చాలా ప్రయత్నించినప్పటికీ కూడా ఆ ఫలితం దక్కకపోవడంతో ఆమె పార్టీకి కొద్ది కాలంగా దూరంగా ఉంటూ ఉన్నారు. కానీ రాజకీయాల మీద ఆసక్తితో, రాజకీయాల మీద ఇంట్రెస్ట్ తో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలంటూ ఆమెకున్నటువంటి సంకల్పాన్ని గుర్తించినటువంటి వైసీపీ పార్టీ ఆమెకి ఇప్పుడు ఒక కీలక బాధ్యతను అప్పగించింది. అయితే రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చేసేటువంటి తప్పును, కూటమి ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడేందుకు విమర్శనానికి తోడుగా ఆమెకు ఒక బాధ్యత ఇవ్వాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆశించిన నేపథ్యంలో ఆమెకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా అవకాశం కల్పించారు. అయితే ఈ నేపథ్యంలో శ్యామలకి ఇచ్చినటువంటి దానిపైన కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే యువతకి సంబంధించి, అలాగే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మహిళకు ఈ పదవి అప్పగించడం పైన వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు కానివ్వండి, కొంతమంది కీలక వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డిని అభినందిస్తున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీకి సంబంధించి, ఇండస్ట్రీ ఎప్పుడూ కూడా వైసీపీకి సంబంధించి జగన్ ని వ్యతిరేకిస్తూ వస్తూ ఉంటారు. కాబట్టి ఉన్నటువంటి కొంతమంది నేతలు, అంటే అయితే గతంలో ఎన్నికల సమయంలో పనిచేసినటువంటి పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు కానివ్వండి, జోగినాయుడు లాంటి వాళ్ళు కానివ్వండి, అలాగే ఆలీ లాంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ ఓడిపోయిన తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడం, రాజకీయాలకు సంబంధించి వాళ్ళందరూ సైలెంట్ గా ఉండటము, ఇప్పుడు శ్యామలకి సంబంధించి శ్యామలకి పదవి ఇవ్వడం అనేది కూడా ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఏది ఏమైనప్పటికీ శ్యామలకి పదవి ఇవ్వడంతో జగన్ ఒక కొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టారనే చెప్పొచ్చు. కొత్త వాళ్ళకి, అలాగే యువతకి ఎక్కువగా అవకాశం ఉండేటువంటి యువతకు కూడా అవకాశం ఇస్తే పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ఉంటుందని చెప్పేసి ఆలోచించి శ్యామలకి ఇచ్చినటువంటి అవకాశాన్ని శ్యామల మరి ఎలా ఉపయోగించుకుంటారు, రాజకీయాలకు సంబంధించి ఆమె స్టెప్ ఎలా ఉండబోతుంది.